మొదటిరులో ఏసీపీ దాడులు నిర్వహించింది. మైలవరానికి చెందిన పంచాయతీ రాజు ఏఈ పల్లా సుబ్బయ్యపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుబ్బయ్య ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 2 కోట్ల మేర ఆస్తులున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. 568 గ్రాముల బంగారం, కేజీ 600 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య పేరుతో 3 ఇళ్లు 2 ప్లాట్లు గుర్తించినట్లుగా ఏసీపీ డిఎస్పీ తెలిపారు. అలాగే సుబ్బయ్య భార్య పేరుతో 10 ప్లాట్లను గుర్తించారు. ప్రొద్దుటూరులోని సహకార బ్యాంకులో సుబ్బయ్య పేరిట లాకర్లను గుర్తించినట్లుగా ఏసీపీ డిఎస్పీ వెల్లడించారు. ఏసీపీ కోర్ట్ కర్నూలు వారు ఇష్యూ చేసిన సెర్చ్ వారెంట్పై పొద్దుటూరు పట్టణంలో గుడ్డాపల్లిలో ఉన్న పల్లా సుబ్బయ్య, ఈయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 1991లో జాబ్లో జాయిన్ అయ్యాడు. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే అభియోగంపై ఈరోజు పల్లా సుబ్బయ్య ఇంటితో పాటు ఆయన సంబంధించిన బంధువులు, మిగతా అంటే వాళ్ళ అత్త, తమ్ముళ్ళు, బామూర్ది, ఆయన పార్ట్నర్ ఈశ్వరయ్య అని వీళ్ళ 5 ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు సోదాల్లో మా సోదాల్లో బయటపడిన ఆస్తుల వివరాలు, G+2 బిల్డింగ్, ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగు, దీని ఆపోజిట్లో ఒక 2 రూమ్స్ ఉన్న ఒక బిల్డింగు, ఒక ఓల్డ్ గీతాశ్రమం రోడ్లో ఒక ఓల్డ్ బిల్డింగ్, అంటే మొత్తం 3 ఇళ్ళు. భార్య పేరుతో 10 ఇళ్ల ప్లాట్లు అండి, అన్నీ పొద్దుటూరు టౌనే 10 ఇళ్ల ప్లాట్లు. సుబ్బయ్య పేరుతో 2 ఇళ్ల ప్లాట్లు, తర్వాత ఒక మారుతి ఎర్టిగా జడ్డి, ఒక కారు, ఒక రాయల్ ఎన్ఫీల్డు, ఒక టీవీఎస్ వేగా, తర్వాత 1 లక్ష రూపాయలు క్యాష్ దొరికింది, ఒక గోల్డ్ 568 గ్రాముల గోల్డ్ అంటే 18 లక్షల రూపాయలు, సిల్వర్ 1.5 కేజీ 1.5, బ్యాంకు లాకర్కి ఒకటి దొరికింది, అది కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో, అది ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తే ఏముందో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.